మా ఊరు ట్రాన్స్ఫర్ గానీకి ప్రాసెస్ ఏంది సార్? ముందు జాయిన్ అవ్వయా జోగరావు, 3 ఇయర్స్ అటువైపు కూర్చుని పనిచేస్తే వాయువులో ఉన్న వ్యక్తికి ప్రాణగండం ఉందట. వాడెవడో వాయువులో కూర్చున్నవాడు ప్రాణగండం ఉంటే నాకేంటి? ఆ వాయువులో ఉన్నది మీరే. లాస్ట్ మాస్టర్ ఒక వచ్చింది అందుకేనేమో. మన సూర్యబాబాడు యాదకులేడు, వాళ్ళన్న వాళ్ళది జబర్దస్త్ పెంట్ హౌస్ ఉన్నది రాడా. హైలైట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో 4 రోజులల్లో యుఎస్ పోతుర్రట. 2 కూడా గంటల అవసరం లేదు. ఆ ఫ్లాట్ ని సొంతం అనుకో. పాలు పొంగించి నీకు దివ్యమైన ముహూర్తం చెప్పురు పిత. వాడే పవిత్రమైన దివ్య ముహూర్తం ఉంది అంటే పితావులు ఖాళీ చేయనీకి 4 రోజులు అవుతుంది. 4 నెలల దాకా వేరే ముహూర్తమే లేదు. సాయంత్రం 6:30 గంటలకు పాలు పొంగించి తీరాలి. విమానం మేడ ఇదేనా సార్? ఎవరండి? సూర్యబాబు పంపించారు. లోపల సార్, ఇక్కడ పూజ కదా ఏడ సార్. ఇదిగో ఇదే. 1 నిమిషం. నమస్తే పిత. మీరు చెప్పినట్టు పాలు పొంగించా, ఇంకా బయలుదేరొచ్చా? యాడిగిరా బయలుదేరేది? గెస్ట్ హౌస్ కు పిత. ఈ రాత్రికి నువ్వు ఆడనే నిద్రపోవాలి సార్. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి ఏ మూల పడుకొని వెళ్ళొచ్చా? ఏదో ఒక మూల కాదురా పిత. నైరుతి మూలను నా గదిలో మాత్రమే పడుకోవాలి. అడిగాడు అమ్మాడుకుంటాడా? నైరుతి మూల ఏ గది ఉంది? నైరుతి మా బెడ్రూమ్ ఉంది. ఇదిగోండి లక్కీ కూపన్, ఒకసారి ట్రై చేయండి. మాకెందుకు వస్తుందండి అంత లక్కీ ఆడిది? మీరు నిజంగా లక్కీ అండి. లక్కీ డ్రాలో మీకు ఫ్రిడ్జ్ వచ్చింది. అన్నా గమ్మాయి మీకు తెలుసా అన్నా? మన పక్కన మీసేవలో ఎంప్లాయీ కదా. మరి గిన్నె దినాల నుంచి ఉన్న ఇప్పుడు కనపడలేదేందన్నా? నువ్వు ఆ పక్కన కిటికీ మూయకుండా ఉంటే నీకు మొదటి రోజు కనిపించదు. ఏంటండి ఏంటి, పిల్లగాలు తగిలితే పడమడగాల ప్రమాదం పోతుంది ఏంటండి?